మహబూబ్ నగర్ సిసిఎస్ఈఏ ఇఫ్తిఖార్ అహ్మద్ పై బుధవారం అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది స్థానికంగా ఓ పిఎస్ విధులు నిర్వహిస్తోన్న ఓ కానిస్టేబుల్ ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు సిఐ ప్రైవేట్ పార్టు కోసేయడం సహా ఆయన తలపై పదునైన ఆయుధాలతో నిందితుడు దాడి చేశాడు అనంతరం సిఐ వచ్చిన కారులోనే పట్టణ సమీపంలోని రోడ్లపై వదిలి వెళ్ళాడు ఉదయాన్నే సిఐను గుర్తించిన స్థానికులు స్థానిక ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వివాహేతర సంబంధమే దీనికి కారణమని భావిస్తున్నారు జిల్లా సిఐ అహ్మద్ పై బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది స్థానికంగా కానిస్టేబుల్ గా ఉన్న వ్యక్తి ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు సిఐ ప్రైవేట్ పార్టును కత్తితో కోసేయడం సహా తలపై పదునైన ఆయుధాలతో కొట్టాడు దీంతో సిఐకు తీవ్ర గాయాలు కాగా ఆయన కారులోనే నగరంలోని పాలకొండ బైపాస్ వద్ద వదిలి వెళ్లాడు తెల్లవారుజామున సిఐను రక్తపుమడగల గుర్తించిన స్థానికులు తొలుత జిల్లా కేంద్రంలోని ఎసిఎస్ ఆసుపత్రికి తరలించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతమైన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది కాగా సిఐపై హత్యయత్నానికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ సిఐను ఇంత దారుణంగా హతమార్చేందుకు కానిస్టేబుల్ యత్నించాడని సమాచారం నిందితుడి భార్య సైతం మహబూబ్ నగర్ లోని లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు సమాచారం అందుకున్న ఎల్ ఎస్ చౌహాన్ ఎస్పీ హర్షవర్ధన్ అదనపు ఎస్పీ రాములు తదితరులు జిల్లా కేంద్రంలోని ఎస్ఈస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిఐ అహ్మద్ ను పరామర్శించారు హత్యాయత్నానికి గల కారణాలపై ఆరా తీశారు విచారణలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు